ఇక వ్యాపారానికి 24 గంటల పాటు కరెంట్ రైతు బంధు రైతు బీమా తదితర పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నేగూడలో జరిగిన రైతు అవగాహన సదస్సులో మంత్రులు కేటీఆర్ నిరంజన్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 1.35 కోటి లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగడం తెలంగాణకే గర్వకారణమని అన్నారు. చేపపిల్లల పంపిణీ ద్వారా రాష్ట్రంలో మత్స్య సంపద దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ బావుల వద్ద ప్రీపెయిడ్ మీటర్లను ఎట్టి పరిస్థితుల్లో పెట్టేది లేదని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణలో జరిగినట్టు పని రైతులకు సంబంధించి వ్యాపారానికి సంబంధించి సాగునీరుకు సంబంధించి ఈ దేశంలో ఎక్కడ కూడా జరుగుతలేదు. ఇగో మనందరం ఇక్కడికి వచ్చినోళ్ళం ఆకుపచ్చ కండువా వేసుకున్నాం. ఇది వ్యాపారానికి రైతన్నకు చిహ్నం. ఎందుకంటే రైతుకు కులం ఉండదు, రైతుకు మతం ఉండదు. మాదంతా ఒకటే కులం, మాదంతా ఒకటే మతం అని చెప్పడానికే ఈ ఆకుపచ్చ కండువాను మనందరం కూడా ధరిస్తాం. ఆనాడు ఏంది పరిస్థితి తెలంగాణ రాకముందు? కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు కోతలు, ఛార్జీల మోతలు, అన్నిటికీ మించి పోలీస్ స్టేషన్లలో విత్తనాలు, ఎరువుల కోసం లైన్లలో చెప్పులు. ఇది ఆనాటి పరిస్థితి, ఆనాటి దుస్థితి. కానీ ఈరోజు గర్వంగా చెప్పొచ్చు నల్లగొండ రైతన్నలు, ఆనాడు ఆత్మహత్యల్లో అగ్రభాగాన ఉన్న నల్లగొండ ఈరోజు వరి ధాన్యం పండించడంలో తెలంగాణ మొత్తంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నది నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా. గర్వంగా గల్లా ఎగిరేసి చెప్పొచ్చు మా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత, మా రాష్ట్రం మాకు వచ్చిన తర్వాత, మా రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పరిస్థితి మారింది అని గల్లా ఎగిరేసి చెప్పే స్థాయికి మనం చేరుకున్నాం. 10 ఏళ్ల కిందటనేమో రోజుకు 10 గంటలు పోతే కరెంటు అడిగినోడు లేడు, ఇవాళ 10 నిమిషాలు పోతే ఆగమాగం అవుతున్నారు. మనోళ్ళు ఇదేనా బంగారు తెలంగాణ అని ఇసుకపడుతున్నారు. అంటే యాడికెళ్ళి ఆడికి వచ్చినాం. ఆనాడేమో కరెంటు ఉంటే వార్త, ఈరోజేమో కరెంటు పోతే వార్త కేసీఆర్ సమయంలోనేది వాస్తవమా కాదా ఆలోచించండి.